ఎన్నో ఏళ్ల నాటి కళ చింతలపూడి ప్రజలకు నేటికి సాకారమైందని ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో 30 పడకల హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి నానికి స్థానిక ఎమ్మెల్యే ఎలిజా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెట్ట ప్రాంత వాసుల దశాబ్దం నాటి కళను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. 23 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం కానున్నదని తెలిపారు. 2021 చివరి నాటికి 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఆధునిక వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని అన్నారు. గత పాలకులు చింతలపూడి ప్రజల యొక్క ఆరోగ్యం పరమై ఇబ్బందులు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఈ హాస్పిటల్ నిర్మాణమైతే పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు జిల్లాలైన కృష్ణా, ఖమ్మం ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఎంపీ కోటగిరి శ్రీధర్, కొటారు అబ్బాయ్ చౌదరి, పుప్పల వాసుబాబు, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తే ఆ తర్వాత మనందరి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ఎంత ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో జరిగిందో మనమందరం కూడా చూసాం. ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితమైపోతూ ఏ విధంగా పాదయాత్ర చేశాడో, ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఎన్ని కోట్ల మంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మాత్రమే కాదు, ఎన్నో కోట్ల మంది ప్రజలు, ఆ ప్రజల్లో రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అన్ని వర్గాల వారు కూడా ఆయన పాదయాత్రలో మమేకమవుతూ ఆయన అడుగులో అడుగు వేస్తూ మీకు ఈ కళను సాకారం చేస్తూ, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గం మీద ప్రేమతో ఆయన దయతో